हाय फ्रेंड्स, वेलकम टू मी एंड माय किचन। ఈ రోజు మనం క్రిస్పీగా క్రంచీగా ఉండే పొటాటో చిప్స్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ మనకి బయట చిప్ షాప్లో ఎలా దొరుకుతాయో అలాగే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। నేను దీనికోసం రెండు పెద్ద సైజు పొటాటోస్ని తీసుకున్నాను అండి। వీటిని పీల్ చేసి శుభ్రం చేసుకుని స్లైసర్ బోర్డ్తో పొటాటోస్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి। మనం కిచెన్లో వాడే నైఫ్ని యూజ్ చేస్తే సైజు ప్రాపర్గా ఉండదు, పైగా ఇంత పల్చగా కూడా రావండి। సో ఈ పొటాటో చిప్స్కి థిన్ స్లైసర్ బోర్డ్ యూజ్ చేయడమే బెస్ట్ ఆప్షన్। ఇవి మార్కెట్లో ఈజీగానే దొరుకుతాయి। సో ఈ టూ పొటాటోస్ని స్లైసెస్గా కట్ చేసుకున్నాను। ఇప్పుడు వీటిని కోల్డ్ వాటర్లో వేసి ఒక 15 నిమిషాల పాటు ఉంచి మూత పెట్టుకోండి। దీనివల్ల ఈ పొటాటోస్కి ఉండే వైట్ స్టార్చ్ లాంటి పదార్థం పోయి క్లీన్గా ఉంటాయి। పదిహేను నిమిషాల తర్వాత ఆ కోల్డ్ వాటర్లోంచి తీసేసి 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోండి। ఆ తర్వాత వీటిని ఒక శుభ్రమైన క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలి। వాటి మీద ఉన్న వాటర్ పూర్తిగా పోవాలండి, వాటిని ఎండబెట్టుకోవడం కాదు ఆరబెట్టుకోవాలి। వీలైతే ప్యాన్ గాల్లో అయినా పెట్టి ఆరబెట్టుకోండి। చూసారు కదా, ఇలా పూర్తిగా తడి లేకుండా చేసుకుని బాగా కాగిన నూనెలో ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి। ఎక్కువ చిప్స్ని ఒకేసారి వేయద్దు, మనం పెట్టుకున్న బాండీ సైజుని బట్టి చిప్స్ ఫ్రీగా కదిలేలాగా వేసుకోవాలి। వీటిని ఇలా ఆయిల్లోకి దించుతూ బాగా ఎర్రగా వేయించుకోవాలి। చూసారు కదా ఎంత క్రంచీగా క్రిస్పీగా ఉన్నాయో, వీటిపై కారం ఉప్పు స్ప్రింకిల్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే। బయట వీటిని కొనేటప్పుడు వాళ్ళు ఎటువంటి ఆయిల్ యూజ్ చేస్తారో అని భయపడుతూ ఉంటాం। సో మనం ఇలా ఇంట్లోనే పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్। బాయ్ బాయ్।